నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విభానుశ్రీ. రాజేంద్రనగర్లోని వట్టినాగులపల్లికి చెందినటువంటి ప్రభాస్ డెలివరీ బాయ్గా పనిచేస్తూ కూడా వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ క్రమంలో మొన్న 14వ తారీఖు రోజు కూడా తను యాక్సిడెంట్కి గురై నానక్రమ్ గుడే దగ్గర యాక్సిడెంట్కి గురై కూడా చనిపోవడం జరిగింది. తను చనిపోతూ కూడా ఇద్దరికి అవయవాలు దానం చేసి మానవత్వం చాటుకున్నాడు. అదేవిధంగా తను అవయవ దారి దానం చేసినటువంటి ఒక చిరంజీవిగా కూడా అందరిలో నిలిచిపోయాడు. మరి ప్రస్తుతం అయితే మనము వట్టినాగులపల్లి దగ్గరే ఉన్నాము. మనము ఇదే తనున్నటువంటి ఇల్లు ఇంటి వద్దే ఉన్నాము. తను పైన అయితే కిరాయి ఉండేవారు, రెంట్కు ఉండేవాళ్ళు అని చెప్తున్నారు. అయితే తన నేటివ్ ప్లేస్ వచ్చేసి కూడా ఒడిస్సా అంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు. సో ఒడిస్సా నుంచి ఇక్కడ బ్రతుదేరు కోసం హైదరాబాద్ వచ్చి వట్టినాగులపల్లిలో అయితే నివసిస్తున్నాడు ప్రస్తుతం వాళ్ళ కుటుంబంతో. తనకు యాక్సిడెంట్ అయి చనిపోగా వాళ్ళ కుటుంబం అంతా కూడా ఇక్కడ నుంచి ఒడిశాకి తిరిగి వెళ్ళిపోవడం జరిగిందంటూ కూడా చెప్తున్నారు. మరి ఒకసారి దీనికి సంబంధించిన అంశం గురించి మాట్లాడేందుకు మనతో పాటు ఇక్కడ ఒక షాప్ పెట్టుకొని కూడా రన్ చేసినటువంటి ఒక సార్ ఉన్నారు, వారితో మాట్లాడండి. సార్, మీ పేరు శ్రీనివాస్. మీ పేరు శ్రీనివాస్. మీకు ఎంతకాలంగా తెలుసు మీకు ప్రభాస్? 4 ఇయర్స్ నుంచి. 4 ఏళ్ళుగా తెలుసు. ఓకే, అంటే మీది ఇక్కడ ఓన్ షాపా? ఓన్ షాప్. ఓన్ షాప్. వాళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు? బేకరీలో జీతం సరిపోలేక ఫుడ్ డెలివరీ చేసేవాడు. ఇంతకుముందు పెట్రోల్ పంపుల గిట్ట చేసాడు, చాలా దగ్గర చేశాడు పని. ఇక్కడ సరిపోక ఇక్కడ నానకరామ్ కూడా దగ్గర ఇదే ఫుడ్ డెలివరీ చేశాడు. చేసి సాయంత్రం 6 గంటలకు అనుకుంటుంది, 6 గంటలకు ఆ ప్రాంతంలో ఫుడ్ డెలివరీ తీసుకొని వెళ్తున్నాడు. వెళ్ళిట్లో సిగ్నల్ పడ్డది, ఈయన అక్కడెక్కడ చూసుకోలేక ముందు వెళ్ళిపోయి ఆటకు ఢీ కొట్టాడు. అంటే తను అవయవ దానాలు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు చేశారా, వాళ్ళ పర్మిషన్తో తను ముందుగానే అంటే అవయవాల దానం చేస్తానని రాయించాడా? అంటే ముందుగానే మనం అవయవ దానం చేస్తామని ఒప్పుకుంటే, అంటే మనం చనిపోయాక తీసుకోవాలని చెప్పేసి ముందుగానే మనకు మన పరిణయంతో అట్లా రాపించుకుంటాము. మరి ఇదంతా ఎప్పుడు జరిగింది? అది తెలియదండి ఆయనకి. ఆయన ఎప్పుడు చెప్పిన వాళ్ళ ఫ్యామిలీ అప్పుడప్పుడే అనుకున్నారని నాకు తెలుసు. అంటే తను చనిపోయిన తర్వాత అంటే తన అవయవాలు హృదయ కానివ్వకుండా ఇంకొకరికి ప్రాణం పోసే విధంగా ఉండాలని నిర్ణయించుకున్నారు అప్పటికప్పుడు? ఆయన ప్రాణం వీళ్ళు ఇంటి వాళ్ళు నిర్ణయించుకున్నారు. అది ఆయన ఎప్పుడు నిర్ణయించుకున్నా తెలియదు కదా మనకు. ఇప్పుడు వాళ్ళంతా ఎక్కడ ఉన్నారు? వాళ్ళంతా నిన్ననే పోయింది వాడు, ఎక్కడ నిన్ననే చేరుకుందంట. ఈరోజు మట్టి అవుతుందా రేపు అవుతుందా తెలియదు. అది పోస్ట్మార్టం అయిపోయింది ఆల్రెడీ. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరెవరు ఉండేవారు ఇక్కడ? వాళ్ళ అమ్మ, ఇద్దరు బిడ్డలు, వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరు, వాళ్ళ నాయననేమో అక్కడనే ఉండేవాడు ఒడిశాలో. ఇక్కడికి బ్రతుదేరు కోసం వచ్చారు? బ్రతుదేరు కోసం వచ్చారు. సో మీకు 4 ఏళ్ళుగా తెలుసు, అతని గురించి ఏం చెప్తారు పర్సనల్గా? మంచి అబ్బాయి, ఎప్పుడు ఏదైనా స్పాట్లో పని చేసించేవాడు. మాదే పక్కకే ఉండేది, ఇక్కడ పక్కకే ఉండే షాప్ ఫస్ట్. ఇక్కడ సరిపోలేక ఆయన ఎటు జీతం ఇక్కడ వస్తే అక్కడ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఎటు సరిపోక ఫుడ్ డెలివరీ 19 ఇయర్స్ కంప్లీట్ కాలేదు ఇంకా. నీకు చిన్న పిల్లాడు, ఎవరు పెళ్లి కాలే, మంచి మనస్తత్వమేనా? చాలా మంచి మనసు. సో వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తానికి ఆవేదన ఎవరికి చేశారు ఇక్కడ హాస్పిటల్లోనా? కాంటినెంటల్ హాస్పిటల్. కానీ కరెక్ట్ ఎవరికి చేశారని మనకు అంత ఐడియా లేదు. అవయవ దానం చనిపోతూ కూడా ఇద్దరిని బ్రతికించాడు, చాలా మంచిది. చాలా గుడ్, చాలా మంచిది. అది సడన్ గా అయిందంటే ఆయన బ్యాడ్ లక్. అది బండి, అది నా తలరాత. అది అంతగా ఇక్కడ నుంచి మా ముందే వెళ్ళిపోయాడు, మా ముందు నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పటికి వెళ్ళిపోతాడు. ఇట్లా వెళ్ళిపోతారు కదా తినాము. బైక్ గిట్ట అక్కడి నుంచి అయినది, యాక్సిడెంట్ అయిన బైక్. సో మనం చూసినటువంటి బండి కూడా ప్రభాస్ అనే ఇప్పుడు చనిపోయినటువంటి వ్యక్తిది ఈ బండి. సో ఇదే బండి మీద ఫుడ్ డెలివరీ కోసం అని చెప్పేసి వెళ్ళి కూడా యాక్సిడెంట్కి గురై చనిపోవడం జరిగింది. అకాల మరణం అనే చెప్పుకోవచ్చు మనం, అకాల మరణం చెందాడు. ఈ సార్ చెప్తున్న విధంగా అంటే చుట్టుపక్కల స్థానికులు చెప్పే విధంగా ఏదంటే చాలా మంచి వ్యక్తి, స్పాట్లో ఏదైనా పని కావాలంటే కూడా స్పాట్లో చేసిచ్చేటువంటి మనస్తత్వం. ఫస్ట్గా అయితే అంటే వాళ్ళది ఈ నేటివ్ ప్లేస్ ఒడిస్సా, అక్కడ నుంచి ఇక్కడ బ్రతుదేరు కోసం తల్లిని అదేవిధంగా ఇద్దరిని కూతుర్లను తీసుకొని కూడా రావడం జరిగింది. తల్లి ఇద్దరు చెల్లెళ్ళని తీసుకొని రావడం జరిగింది. సో మొత్తం ఇక్కడ 4 ఉండేవారు, నివసించేవారు.
ఇక్కడ రెంట్కు బట్టినవులపల్లిలో కూడా నలుగురు నివసించేవారు. సో ఇక్కడ బ్రతుకుదేరు కోసం కూడా బేకరీలో చేరడం జరిగిందని చెప్తున్నారు. సో బేకరీలో కూడా అంత వాళ్ళకి అంటే డబ్బులు వాళ్ళకి వాళ్ళ ఇల్లు గడవడానికి కూడా వెళ్ళని కారణంగా మళ్ళీ అక్కడ నుంచి పెట్రోల్ బంక్లో చేరడం జరిగింది. దాని తర్వాత ఫుడ్ డెలివరీ బాయ్గా ఇట్లా ఒకదాని వెంట ఒకటి కూడా తను పని చేసుకుంటూ పోయాడని కూడా తెలుస్తుంది. అయితే తనకి 19 కూడా పూర్తిగా నిండలేవని కూడా చెప్తున్నారు. అయితే చాలా చిన్న వయసు, చదువుకునే వయసు, చదువుకుంటూ కూడా పని చేస్తున్నాడంటే తెలిసిపోతుంది చాలా కష్టపడేటువంటి మనస్తత్వం అని. సో ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఒడిశాకి వెళ్ళిపోవడం జరిగింది. తను నారక్రామ్గూడలో 14వ తేదీన అదే ఫుడ్ డెలివరీ చేయడానికి వెళ్తూ అక్కడ ఏదైతే సిగ్నల్ దగ్గర అనుకోకుండా ఆటోకి ఢీ కొనడంతో తను బ్రెయిన్ డెడ్ అయిపోయి అకాల మరణం చెందడం జరిగింది. తను ప్రస్తుతం అయితే తను ఫుడ్ డెలివరీ చేసేటువంటి బండి కూడా ఇదే అని చెప్పొచ్చు. కొంత డ్యామేజ్ అయినట్టుగా కూడా కనిపిస్తుంది. ఇదే బండి మీద వెళ్ళి యాక్సిడెంట్కి గురయ్యాడని కూడా చెప్తున్నారు. సో పైన చూసుకుంటే కూడా వాళ్ళ ఇల్లు ఉంది. సో అక్కడ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పైన అంటే వాళ్ళు పైన రెంట్కు ఉండేవాళ్ళంట. సో ఇప్పుడు తను మరణించడంతో కాంటినెంటల్ హాస్పిటల్లో కూడా తన అవయవాలను కూడా దానం చేసి చనిపోయే స్టేజ్లో ఉన్నటువంటి ఇద్దరిని కూడా బ్రతికించాడని చెప్తున్నారు. సో అసలు నిజంగా చాలా గొప్ప పని చేశారంటూ కూడా అందరూ అంటే చాలా అభినందనలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కానీ తన దురదృష్టవశాత్తు తను అసలు ఇలా అనుకోకుండా చిన్న ఏజ్లో చనిపోవడం అనేది చాలా బాధాకరం. ఒక్కసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. లోపలికి వెళ్ళి కూడా ఇంకొంత మందితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చనిపోయినటువంటి ప్రభాస్ ఉండేటువంటి ఎవరైతే ఇంట్లో ఉన్నారో రెంట్కి, సో ప్రస్తుతం వాళ్ళ ఓనర్స్ కూడా ఇక్కడే మనతో పాటు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. మీ పేరండి? అనసూజ. ఇప్పుడు చనిపోయినటువంటి ప్రభాస్ అవయవాలు దానం చేసి కూడా చనిపోవడం జరిగింది. ఒక మంచి తనం చాటుకున్నాడు. మరి తను మీకు ఎప్పటి నుంచి కదా తెలుసు, మీ ఇంట్లో ఎప్పటి నుంచి అంటే ఇంతకాలంగా రెంట్కుంటున్నారు? రెంట్కు 4 సంవత్సరాలు అంటే చిన్నగా ఉన్నప్పటి సంది ఉన్నప్పటి సంది ఇక్కడ మా వాళ్ళ దగ్గరనే ఉన్నారు కిరాయ రెంట్కు. 18 సంవత్సరాలు అయినాయి ఇప్పుడు ప్రభాస్కు. 4 సంవత్సరాల సంది మా వాళ్ళు మా ఇంట్లోకి వచ్చారు. అప్పటి సంది అయితే మంచిగానే ఉంటుండే. వాళ్ళ అమ్మ నాయన అందరూ బాగానే ఉందరు. వాళ్ళిద్దరు చెల్లెళ్ళు ప్రభాస్ చెప్పిన మాట మీరకపోవు. ఏదన్నా ఆంటీ ఏదన్నా ఇది చేయి ప్రభాస్ అంటే అది చేసేదాకా బయటకు ఒప్పు. చాలా మంచోడే ఉండే పిల్లగాడు. ఏమైనా ఏమో బండి వాళ్ళ మమ్మీ ఆయన అన్నం తిన్నారంట. వాళ్ళ మమ్మీ చెయ్యి కడగనే లేదంట. ఫోన్ వచ్చింది, మమ్మీ నీ గుండెల్లో ఉంటా నేను ఎప్పటికైనా అన్నాడంట. అనుకుంటా అంటే పోతే యాక్సిడెంట్ అయ్యి కూడా చివరి క్షణాల్లో మాట్లాడినటువంటి మాటలు అవి ఫస్ట్ కాకముందు మాట్లాడిండంట. అట్లా మమ్మీ రా తొందరగా తిందాము ఇద్దరము అని అన్నాడంట. అంటే ఎందుకు రా అట్లా అంటున్నావు అని అంటే మళ్ళీ నేను పని కోత జాబ్ కోత రాను నువ్వు రా అంటే అరే అట్లా అంటున్నావు ఏమరా అంటే అలా మమ్మీ వచ్చి సరేలే అని ఇద్దరు కలిసి తిన్నారంట. తిన్న తర్వాత తినుకుంటూనే ఆయన చేయి గడిగేసి వెళ్ళిపోయినంట. వాళ్ళ మమ్మీ తింటుందంట. తింటుంటే సరే నేను పోతా మమ్మీ నా టైం అయింది నేను పోతున్నాను అన్నాడంట. అనవరకల్లా ఆమె చేయి కడుక్కోనే లేదు. ప్రభాస్ దబదబ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మమ్మీ తింటనే ఉంది. అడవి యాక్సిడెంట్ అయింది. అప్పుడే వాళ్ళ మమ్మీ చేయి కడుక్కొని నాకు నా కొడుకుకి ఇట్లా అయిందని అడావిడిగా అడావిడిగా పోయి. ఏంటండి అసలు అవయవ దానం చేశారు కాంటినెంటల్ హాస్పిటల్ అని తెలుస్తుంది. ఇతను చనిపోతూ కూడా ఇద్దరిని బ్రతికించాడు. ఏంటి అసలు మీకు తెలుసా ఎప్పుడన్నా అంటే ముందుగానే రాయించుకున్నారా ఇట్లా అవయవ ఏమైనా అయినప్పుడే నాకు ఏమైనా అయితే అవయవ దానాలు చేయాలని ముందుగానే రాయించుకున్నాడా లేకపోతే అప్పటికప్పుడు కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకురావి? లేదు రాయలేరు. ఏం అడగలేరు, ఏం చెప్పలేరు, కానీ అనుకోలేరు. అప్పటిదప్పట్లోనే వాళ్ళు డాక్టర్లు వాళ్ళు తల్లిదండ్రులు నిర్ణయం తీసుకున్నది. ఆ పిల్లగాడైతే ఇంతవరకు అవన్నీ ఏమనుకోలేదు, రాసియ్యలేడు. తల్లిదండ్రి నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు చెప్పినట్టు హాస్పిటల్లో. ఇట్లా చేస్తే మీ బాబుది ఓ ప్రాణం నిలబెట్టినట్టు అవుతుంది, మంచిగా ఉంటుంది, ఇట్లా ఇది చేస్తా అని వాళ్ళ నలుగురికి ట్రీట్మెంటు చనిపోయే వరదాకా మీకే ట్రీట్మెంట్ అయినా కానీ మీ నలుగురికి మేము చేస్తామని రాపించుకున్నారంట. చేస్తామని అన్నారట. అట్లా రాయించుకొని అప్పటికప్పుడు అంటే అప్పటికప్పుడు తన అవయవాళ్ళు ఇంకొకరిలో బ్రతికుంటే కూడా తను బ్రతుకున్నట్టుగా ఫీల్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. అవకాశం ఉంటుంది అని తల్లిదండ్రిని మాట్లాడించారు అనమాట. తల్లిదండ్రి ఇద్దరు మాట్లాడుకొని ఈ ఒప్పుకున్నట్టు. మరి ఇట్లా సడన్ గా జరగడం మీ ఇంట్లో ఉన్నారు ఒక అబ్బాయి, మీరేం ఫీల్ అయిపోతున్నాం మేము. మా పిల్లలు అయితే ఇట్లా నాకు 3 కొడుకులు మా పిల్లలతో పాటే ఉంటుండే ప్రభాస్ అన్న. 3 రోజులు హాస్పిటల్ తిరిగినాం మేము. మా కొడుకులు అయితే తెల్లందాకా పోతుందాకా నేను కూడా పోయిన హాస్పిటల్కు. అసలు ఆయన పలకలేడు, చెయ్యలేడు, కదలలేడు.
ఒకటి ఏందంటే అది మిషన్ పెట్టిరో ఏందో కానీ గుండెనే గిట్లా కొట్టుకున్నట్ట అన్నాడు. కానీ అసలు కదలనే లేడు ఆ పిల్లగాడు. అది హాస్పిటల్కి పోయిన చూసి వచ్చిన నాకైతే మస్తు బాధ అనిపించింది. వాళ్ళ నాయన అయితే ఎక్కిలు పట్టి ఏడ్చిండు. వాళ్ళ మమ్మీ అయితే 3 రోజులు నిద్రపోలేదు. వాళ్ళ చెల్లెళ్ళు అయితే ఒక ఆమెకు పిడిసి వస్తుంది. ఆ పిల్లకి చెప్తే అయితే పిడిసి వచ్చి పడిపి చాలా మంచివాడు పిల్లగాడు. అది అది వర్ష ఒడిశా. వాళ్ళ నాయన డ్రైవర్గా ఉషికే లారీ దోలుతాడు. వాళ్ళ మమ్మీ ఏమో వైఫ్ అదే. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అంతా మీ ఇంట్లోనే ఉండే వాళ్ళ తండ్రి ఒడిశాలో ఉంటారు అని చెప్తున్నారు. లేదు ఇక్కడనే ఉన్నారు తల్లిదండ్రి ఇన్నే ఉంటారు. మా దాన్ని పైన కిరాయికుంటారు. వర్షాలు ఏముంటారు లేకుండా మంచిగా ఉండేవాళ్ళు. ఇక గొడవలు అన్నప్పుడు చిన్న చిన్న గొడవలు రావా పోవా ఇక అవన్నీ మా నార్మలే. కానీ తల్లిదండ్రి మంచివాళ్ళే. వాళ్ళు కూడా పిల్లగాడు అయితే చాలా మంచోడు. తల్లిదండ్రి కన్నా వాడైతే చెప్పిన మాట ఇట్లా మీరకపో. చాలా మంచిగా ఉండే పిల్లగాడు. నాకైతే మస్తు బాధ అనిపిస్తుంది ఆ పిల్లగాడు చనిపోయిందంటే. 2 రోజులు నిద్ర పట్టలేదు మాకు. బండికి కూడా ఏం కాలేదు. ఏడదలగలేవు కాళ్ళకు చేతులకు ఏడదలగలేవు. తలగడమే ఇక ఈడదలిగిందంట. అంతేగాని ఆ పిల్లగాని చూస్తే బ్రెయిన్ డెడ్ అయిందని తర్వాత లాస్ట్ మూమెంట్లో ఇవన్నీ తీసుకున్న తర్వాత వాళ్ళు బ్రెయిన్ డెడ్ అయిందని చెప్పారు. కానీ లాస్ట్ 0 పాయింట్ అనే చెప్పారు హాస్పిటల్ ఉన్న రోజులు అయితే. కానీ మాకైతే నమ్మతో నమ్మో కానీ పిల్లగాన్ని కళ్ళలో తిరిగినట్టు ఉన్నాడు. చాలా బాధ అనిపించింది. పోయినాం కానీ ఆ పిల్లగాడు అవధానాలు చేసిండు అంటారు. కానీ ఇక వాళ్ళు బతికిన వాళ్ళకు వాళ్ళు యాద్ చేస్తారు వాళ్ళు. కానీ పిల్లగాడు చాలా మంచివాడు. ఇప్పుడు వాళ్ళు తిరిగి ఒడిశా వెళ్ళిపోయారు అంటున్నారు. తీసుకోపో మనం. మా అత్తమ్మ చనిపోయింది. మా అత్తమ్మ చనిపోతే ఇడికి తెస్తామని అన్నారు. లేదు మా ఇంకా ఏమి నిద్రలు అవన్నీ కాలేవు. మీ దిక్కు ఎట్లా చేస్తారు మా దిక్కు ఎట్లనో తీసుకెళ్ళరు మీ దిక్కు అని తీసుకోపోయి. ఒడిశాకి ఇప్పుడు అంటే పర్మనెంట్గా అక్కడికే వెళ్ళిపోయారా లేకపోతే కార్యక్రమాలు చేసుకొని మళ్ళీ వస్తారు? మళ్ళీ వస్తుండొచ్చు. కార్యక్రమాన్ని చేసుకొని సామాను అవన్నీ ఉన్నాయి కదా. ఇల్లు కాల్ చేయలేరు కదా ఇంకా. వస్తుండొచ్చు. అట్లా పిల్లగాడు అయితే చాలా మంచోడు. మీ బాబు ఎవరైనా అబ్బాయి తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. పైన ఉండే వాళ్ళు అంటారు ఇంటికి ఒకసారి వాళ్ళ ఇంటి దగ్గరికి వాళ్ళు ఉండే దగ్గరికి వెళ్ళితే ఇంకా సామాన్లు అన్నీ కూడా పైనే ఉన్నాయి అంటున్నారు. సో కార్యక్రమాలు అంటే వాళ్ళు ఉండేది ఒడిశా కాబట్టి కొంత వాళ్ళ కార్యక్రమాలు ఏదైనా మన సైడ్లో ఉండకపోవచ్చు అని భావించి ఆ ఇంటి ఓనర్స్ కూడా మీ దగ్గర చేసుకోమని చెప్పడంతో వాళ్ళు ఒడిశాకి వెళ్ళి కూడా ఆ అబ్బాయి పోస్ట్ మార్టం కూడా అయిపోవడం జరిగింది. సో కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవడానికి అయితే ఒడిశా అయితే ప్రస్తుతం వెళ్ళిపోయారు. అక్కడ నుంచి కార్యక్రమాలు అయిన అనంతరం మళ్ళీ కూడా తిరిగి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. సో లా కేసుంది ఇది లాస్ట్లో అనమాట. డెలివరీ బాయ్గా పనిచేస్తున్న ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి వెళ్ళగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. బ్రెయిన్ డెడ్ అయిన ఆ యువకుడి అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేయడంతో అవసరమైన వారికి అవయవాలు అమర్చాడు. దీంతో 4 డెలివరీ బాయ్ వలన పునర్జన్మ లభించినట్టయింది. ఈ సంఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. కన్నీళ్లు స్ఫూర్తి నిండా ఈ కథ ఏమేమితే హైదరాబాద్ రాజేంద్రనగర్లోని వట్టినాగులపల్లికి చెందిన బిస్వాల్ ప్రభాస్ చదువుకుంటూ ఖాళీ సమయాల్లో డెలివరీ బాయ్గా పనిచేసేవాడు. ఓ ప్రముఖ డెలివరీ సంస్థలో పార్ట్ టైంగా డెలివరీలు చేస్తుండేవాడు. 14 ఇలాగే డెలివరీ చేయడానికి బైక్పై వెళ్తుండగా ఆటో ఢీకొట్టింది. వేగంగా ఢీకొట్టడంతో బిస్వాల్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు కుటుంబ సభ్యులు వెంటనే కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో ఉంచి వైద్యం అందిస్తుంటే అతడి శరీరం స్పందించడం లేదు. ప్రభాస్ బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా విలపించారు. అయితే వైద్యులు కుటుంబ సభ్యులని ఓదార్చారు. బ్రెయిన్ డెడ్ అయినా మీ కుమారుడి అవయవాలను దానం చేయాలని ప్రభాస్ తండ్రి బిస్వాల్ ప్రభాకర్ తల్లి పింకీని వైద్యులు కోరారు. వారికి నచ్చజెప్పి అవయవ దానం వలన కలిగే ప్రయోజనాలను వివరించారు. చాలాసేపు కౌన్సిలింగ్ ఇవ్వడంతో చివరికి కుటుంబ సభ్యులు అవయవ దానానికి అంగీకరించారు. వెంటనే జీవన్దాన్ బృందం బిస్వాల్ ప్రభాస్ కాలేయం 2 సేకరించి అవసరమైన బాధితులకు వాటిని అమర్చారు. విజయవంతంగా అవయవ మార్పిడి చికిత్స అందించారు. కాలేయం దెబ్బతిని కొన ప్రాణంతో ఉన్న ఓ ప్రాణికి బిస్వాల్ ప్రభాస్ వలన మళ్లీ జన్మ లభించిందని కాంటినెంటల్ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ సెంథిల్ కుమార్ వెల్లడించారు. అవయవ దానం చేసి బిస్వాల్ ప్రభాస్కు ఆసుపత్రి వైద్య సిబ్బంది కూడా నివాళులర్పించింది. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తులు అవయవాలు మారిస్తే కొందరికి పునర్జన్మ లభిస్తుందని తెలిపారు. ప్రజలందరూ అవయవ దానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బిస్వాల్ ప్రభాస్ వలన 3 కొత్త జీవితం ప్రారంభమైంది.
అని హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం చనిపోయినటువంటి బిస్వెల్ ప్రభాస్ వారి ఇల్లు ఇదే. సో ప్రస్తుతం అయితే లాకేస్ ఉంది. వాళ్ళు ఒడిశాకి అయితే వెళ్ళారు. అంటే అంత్యక్రియలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కొన్ని ఉంటాయి కదా, అది చేయడానికి కూడా ఒడిశా వెళ్ళడం జరిగింది. మరి ప్రభాస్ ఉంటున్న పక్కకే ఇంకొకరు ఉన్నారు, అంటే రెంట్కి. వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం, ప్రభాస్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు శ్రీనివాస్. ఓకే అండి, ప్రభాస్ గురించి ఏం చెప్తారు? అసలు మీకు ఎంతకాలంగా తెలుసు, మీరు ఎంతకాలంగా ఉంటున్నారు? మేము వచ్చి 7 ఇయర్స్ అవుతుందండి. వీళ్ళు వచ్చి దాదాపు 3 ఇయర్స్ అవుతుంది. 3 ఇయర్స్ నుంచి కూడా అతను మంచి లక్షణాలు ఏమున్నాయండి, మేము అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి పిల్లాడు మంచోడే, వీళ్ళ అలాంటి అలవాట్లు లేవు. చదువుకుంటూ స్విగ్గీలో చేస్తున్నాడు. వాళ్ళ అమ్మ నాన్నలకి హెల్ప్ఫుల్గా వాళ్ళకి ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళని చదివించుకుంటా ఈ అబ్బాయి కూడా వాళ్ళ అమ్మ నాన్నకి సహకారాలు అందిస్తూ ఉంటాడు. అదండి, అనుకోకుండా జరిగింది ఇన్సిడెంట్. దానివల్ల బ్రెయిన్ డెడ్ అవ్వటం జరిగింది. సో వాళ్ళ అమ్మ నాన్నలు మాట్లాడి అవయవ దానం చేయాలని చెప్పి చెప్పడం వల్ల వాళ్ళు అంగీకరించారు. ఏం చెప్తారు ఇప్పుడు, ప్రభాస్ చనిపోతూ కూడా ఒక ముగ్గురిని బ్రతికించాడు, పునర్జన్మనిచ్చి వెళ్ళాడు వెళ్తూ వెళ్తూ, ఏం చెప్తారు తన గురించి? అనుకోకుండా అకాల మరణం చెందడం జరిగింది. అంటే మాకైతే చాలా బాధగా ఉందండి, ఎందుకంటే మేము చాలా రోజుల నుంచి బాబుని చూడటం జరిగింది. మంచిగా మాట్లాడటం, మా పక్కనే ఉంటారు, మంచిగా మాట్లాడటం కానీ ఏదైనా పనులు చెప్పినా చేయటం కానీ వ్యక్తిపరంగా చాలా మంచి వ్యక్తి. కాకపోతే వేరే వాళ్ళకి సహాయం చేయొచ్చు కానీ మాకైతే బాధగా ఉంది, ఎందుకంటే అతను చనిపోవటం 19 ఇయర్సేనండి, చాలా తక్కువ ఏజ్లో చనిపోవటం చాలా బాధగా ఉంది మాకు. అదండి, ఇప్పుడు వీళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటారు, అంటే మళ్ళీ ఒడిశా వెళ్ళిపోయే అవకాశం ఉందా, మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడే ఉంటా? అంటే వాళ్ళ నిర్ణయం అదండి, వాళ్ళైతే ఇప్పుడైతే చాలా బాధపడుతున్నారు అసలు, ఎందుకంటే చేతి కంది వచ్చిన కొడుకు చనిపోవటం వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు అసలు వాళ్ళ తల్లిదండ్రులు. వాళ్ళు ఇంకా ఫర్దర్గా ఏం చేస్తారనేది అంత ఐడియా లేదండి మాకు, వాళ్ళు వస్తే కానీ తెలియదు. ఇప్పుడైతే తీసుకెళ్ళిపోయారు వాళ్ళ ఊరు ఒరిసా, రావడానికి కూడా టైం పడుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.